ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దివ్యాత్మస్వరూపులారా, ఎవరు ఇతర భావములు లేనివారై నన్ను గూర్చి చింతించుచు ఎడతెగక ధ్యానించుచున్నారో ఎల్లప్పుడూ నాయందే నిష్ఠ కలిగియుండు అట్టి వారి యొక్క యోగక్షేమములను నేను వహించుచున్నాను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయము 22వ శ్లోకములో ఈ విధంగా: అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతి. అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతి. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది శ్రీమద్ భగవద్గీతలో చాలా ముఖ్యమైన శ్లోకము. భక్తులకు ఈ శ్లోకము ద్వారా భగవానుడు అభయమొసంగినారు. నిరంతరము తాము పరమాత్మ చింతన చేయుచుండుచో తమ యొక్క అవసరములను తీర్చువారెవరని భక్తులు శంకించుదురేమో అని తలంచి, ఆ పనిని నేను వహించెదను అని భగవానుడిచ్చట సెలవిచ్చిరి. యోగమనగా కావలసిన పదార్థమును సమకూర్చుట, క్షేమమనగా దానిని సంరక్షించుట. ఈ ప్రకారముగా భక్తుని యొక్క యోగక్షేమములను తాను వహించెదనని భగవానుడు హామీ ఇచ్చెను. అయితే ఆ భక్తుడు ఎట్లుండవలెనో అదియూ చెప్పబడెను. అనన్య చిత్తుడై పరమాత్మనే నిరంతరము చింతన చేయుచు లెస్సగా ధ్యానించుచు ఈ ప్రకారముగా సర్వకాలములందునూ పరమాత్మతో కూడి ఉండవలెను. అనన్య, అన్యము లేనిది అనన్యము, అనగా భగవంతుడు తప్ప అన్యమగు ఏదియూ లేనివారని అర్థము. లేక పరమాత్మయందు తప్ప తక్కిన దేనియందును మనసును పోనీయక యుండువారని అర్థము. ప్రపంచములో జనులు 3 తరగతులుగా ఉందురు. కొందరు భగవంతుని అసలు చింతించకనే ఉండి ప్రపంచ దృష్టియే కలిగియుందురు. మరికొందరు దైవమును కొంతసేపు ధ్యానించి తదుపరి ప్రపంచ దృష్టి కలిగియుందురు. ఇక కొందరు ప్రపంచ దృష్టియే లేక నిరంతరము దైవచింతన, స్మరణ, ధ్యానాదులే కలిగియుందురు. ఈ 3వ తరగతి వారే అనన్య చిత్తులు. ఎవరు తమ సమస్తమును భగవానునకు అర్పణ చేసి అనన్య చిత్తులై అతనిని శరణు పొందెదరో వారి జీవిత రథము అతడు నిరాటంకముగా నడుపగలడు. యోగక్షేమం వహామ్యహం అను దాని అర్థము ఇదియే. భక్తునకేది అవసరమో అది ప్రపంచ వస్తువు కానీ ఆత్మజ్ఞానము కానీ దానిని చేర్చుట, అట్లు చేర్చిన దానిని సంరక్షించుట, ఈ 2 పనులను భగవానుడు భక్తునకు చేసిపెట్టును. అయితే ఆ భక్తుడు అనన్య చింతనతో భగవానుని ధ్యానించువాడై ఉండవలెను. కొంత భక్తి దృశ్య విషయములందు, కొంత భక్తి దేవునియందు పంచియుండుట అనన్య భక్తి కానేరదు. భగవానుని ఈ అభయ వాక్యము ద్వారా భక్తులకు ఒక బరువు తీరిపోయినది. ఏలనన, కొందరు మేము నిరంతరము భగవంతుని ధ్యానించు చుండినచో మా సంసారము చూచువారెవరు, వారికి సంపాదించు పెట్టువారెవరు
అని ప్రశ్నించుచుందురు. అట్టి వారిని భగవానుడు ఈ శ్లోకము ద్వారా చక్కగా సంతృప్తిపరచెను. స్వస్తి.